యా వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీ నాయకులు జంపింగ్ జలాలీలు చేస్తూ ఉన్నారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నారు. ఇదే నేపథ్యంలో బీజేపీ నుండి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా చేసిన తర్వాత రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి తిరిగి గూటికి వెళ్ళబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అసలు ఆయన పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి? పార్టీ మారడం వల్ల కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశాలు ఏంటి? ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నాం. చెప్పండి. ప్రస్తుతం తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి యొక్క రాజీనామానే హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో నిజంగా పార్టీ మారడానికి కారణాలు ఏంటంటే మీరు ఏం చెప్తారన్న? మరి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోయినప్పుడు ఆయన హడావుడిగా పోయిందని మనం భావించవచ్చు. ఆ రోజు కూడా మనం ఇదే మాట చెప్పాము. ఓకే. ఆయన అనవసరంగా ఎన్నికలు బీజేపీలోకి పోయి ఎన్నికలు తెస్తున్నాడు అని భావించాము. సో ఎన్నికలకు అయితే పోయిండు, ఎన్నికల్లో ఓడిపోయిండు. ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడు కూడా బీజేపీకి పెద్దగా అనుకూలంగా మాట్లాడింది లేదు. పెద్దగా బీజేపీ ఆఫీసులకు పోయి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాల పైన ఎక్కువ పెట్టింది లేదు. కాకపోతే వీళ్ళంతా ఎందుకు పోయారంటే బీజేపీలోకి, బీజేపీ ఏదో రాబోతుంది, హైప్ ఇవ్వబోతుంది, కేసీఆర్ని ఏదో కులదయ్యబోతుంది, కేసీఆర్ అవినీతిని భేటీ తీయబోతుంది. అరే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు వచ్చి కేసీఆర్ అవినీతి చేస్తున్నాడు, అమిత్ షా లాంటి వాళ్ళు వచ్చి కేసీఆర్ అవినీతిని భేటీకి తీస్తామని చెప్పి నడ్డా వీళ్ళందరూ మాట్లాడేసరికి సో డెఫినెట్గా కేసీఆర్ని వీళ్ళు ఉపేక్షించరు అని చెప్పి భావించి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు బీజేపీలోకి పోయారు. సో పారి పోయిండు, ఉప ఎన్నికలు వచ్చినాయి, ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి చూసి అసలు వాళ్ళు ఏం చేయట్లేదు, అసలు కేసీఆర్ గుర్చుట్టి మాటలే మాట్లాడుతున్నారు తప్ప కేసీఆర్ని వాళ్ళు టచ్ చేయరు అనేది వీళ్ళకి అర్థమైపోయింది. ఎవరు రాజగోపాల్ రెడ్డికి అర్థమైపోయిన తర్వాత ఇక రోజు ఒక్క మాట అప్పుడప్పుడు బీజేపీ అసలు బీజేపీతో కాదు, బీజేపీ వల్ల ఏం కాదు అని అప్పుడప్పుడు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. సో వాళ్ళు ఏ కార్యక్రమాలు అనిపించినా ఏదో ఒకటి తన అసంతృప్తిని ప్రతి వేదిక మీద, బీజేపీ వేదికల మీద రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తమైతే చేసింది. సో అప్పుడే అర్థమైపోయింది ఈయన బీజేపీలో ఉండలేడు, ఇమడలేడు, ఈ బీజేపీలో నుంచి త్వరలోనే బయటకు వెళ్తాడని భావించినాం. అన్నట్టుగానే ఇవాళ ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చాడు. వీళ్ళంతా రాజీనామా చేసి బయటికి రావడానికి కారణం ఏంటంటే నాట్ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి, చాలామంది ఈ మధ్యలో బీజేపీలో నుంచి వచ్చి మొత్తం కాంగ్రెస్లో పార్టీకి వచ్చారు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి కూడా పోయారు. వీరంతా ఒక ఆశించారు కేసీఆర్ను ఏదో చేస్తారని చెప్పి వీళ్ళు భావించారు. కానీ అక్కడ ఏది చేయట్లేదు అనేది వీళ్ళకి అర్థమైపోయింది. సో ఇదంతా కూడా మరి ప్రజలు విశ్వసించరు కదా. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ, వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇంకేం కావాలి పెద్ద, కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు మనం వీడు అవినీతి ఆరోపణలు చేయకుండా బాగుండు. చేసి ఏం చేయకపోయేసరికి బీజేపీకి గ్రౌండ్లో మొత్తం కొంత ప్రశ్న, అంటే ప్రజల నుంచి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అరే వీరు కేసీఆర్ ఏదో అవినీతి తీస్తామన్నా తీయట్లేదు అని చెప్పి అక్కడో ఇక్కడో అడగడం మొదలుపెట్టారు. సో దీంతో వాళ్ళకు బీజేపీలో ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఈ కారణంగా ఇవాళ ఎన్నికల్లో పోటీ, అంటే టికెట్లు ఒకవైపు అనౌన్స్ చేస్తున్నారు, రాజగోపాల్ రెడ్డి రిజైన్ చేస్తున్నారు. అంటే ఏదో టికెట్ ప్రకటిస్తారో, మన టికెట్ ప్రకటిస్తే మళ్ళీ నాకు బాగుండదని చెప్పి రిజైన్ చేసేసి, అంటే టికెట్లు ఇచ్చినా కానీ పోటీ చేసే పరిస్థితి ఆడ బీజేపీలో కనపడతలేదు. సో కాబట్టి ఇవాళ ఆయన రిజైన్ చేసిండు, కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధమైపోయింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే ఇప్పుడు సీఎం మీద కూడా పోటీ చేస్తాడట. అంటే ఇంక కడవ కప్పుకోలేరు, కప్పుకున్నాక పోటీ చేస్తాను. కాకపోతే ఇవాళ కొంత వాళ్ళు ఎప్పుడైనా మొదటైనా కొంచెం దుర్దూరుకుడుగా కొంచెం రాజగోపాల్ రెడ్డి ఆ రోజు నిర్ణయం అయితే తీసుకున్నాడు. సో ఫైనల్గా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకే రావాల్సి వచ్చింది. దీనికి కారణం గంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. వాళ్ళు ఏదో ఊహించుకున్నారు, ఏదో జరిగిపోతుంది అనుకున్నారు. ఇక నేనే లీడర్ అయితే బీజేపీలోనే ఆయన అనుకున్నాడు. కానీ బీజేపీలో ఎవరిని ఇంకోని కానీయరాడ, ఆడ కిషన్ రెడ్డి ఉంటే లక్ష్మణ్ గారు లేకుంటే బండి సంజయ్ గంతే. ఇప్పుడు కొత్తగా బండి సంజయ్ ఆడారు, పాపం ఆ బండి సంజయ్ని కూడా 4 రోజులకే ఆయన సరిగ్గా టర్మ్ కూడా ఉండనియకుండా టర్మ్ అంటే ఉండడానికి, కానీ ఎన్నికల టైంలో ఆయన తొలగించిన తర్వాత ఆ బీజేపీ మరింత పడిపోయింది. సో ఎదుగుతున్న బీజేపీని బండి సంజయ్ని అంటే ఎన్నికల టైంలో తొలగిస్తారా ఎవరన్నా? సో కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీ మీద ఎఫెక్ట్ పడ్డది. ఈ పార్టీలో ఉంటే మనం గెలవలేము, ఎమ్మెల్యే కాలేము, ఇక మాజీ ఎమ్మెల్యే, శాశ్వత మాజీ ఎమ్మెల్యేగా ఉంటామని చెప్పి రాజగోపాల్ రెడ్డి భావించాడు, రిజైన్ చేసిండు, పార్టీలోకి వస్తున్నాడు. ఓకే. పార్టీలో రిజైన్ చేసిన తర్వాత ఇక విమర్శలు ప్రతి విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున చేసుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి అయితే ఒక ముందడుగు వేసి ఖచ్చితంగా ఒక బడా పారిశ్రామికవేత్త పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిండు, అతను ఒక దొంగ అనే కాన్సెప్ట్లోనే ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతూ ఉన్నాయి. నిజంగా పార్టీలోకి వస్తే ఇమడగలుగుతారా? ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? ఇప్పుడు ఒకటి, ఇప్పుడు పార్టీలో నుంచి వెళ్ళిపోయి పార్టీని డ్యామేజ్ చేసేటప్పుడు జనరల్గా పార్టీ అధ్యక్షుడిగా
అతన్ని ఉపేక్షించారు కదా. సో ఆ రోజున్న పరిణామాలను బట్టి ఆ రోజు ఆయన రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి ఆయన ఈయన రివర్స్గా ఆరోపణలు చేసిండు. కాబట్టి ఇవాళ పార్టీలోకి వస్తున్న సందర్భంలో అవి ట్రోల్ అవుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీలోకి ఒకవైపు పోయి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు పార్టీ డెఫినెట్గా ఆహ్వానిస్తారు. చాలామందిని పార్టీలో నుంచి బయటికి వెళ్ళే వాళ్ళందరినీ ఆహ్వానిస్తారు, అందరూ బాగానే రాజగోపాల్ని ఆహ్వానిస్తారు. చాలామంది ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీ సిద్ధాంతం మీద ఒక పాలసీ మీద మాట్లాడాల్సిందే. ఇప్పుడు అధ్యక్షునిగా ఉండి ఆరోపణలు చేసి చదువుకుంటాడా, మాట్లాడాడు. బీజేపీ పోయి బీజేపీని బలోపేతం చేయాలనుకుంటే ఎట్లా, ఇప్పుడు బీజేపీని కాదనుకొని వస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా వెల్కమ్ చేస్తాడు. సో బీజేపీ ఇప్పుడు నష్టపోతుంది, బీజేపీ నష్టపోతున్నప్పుడు ఎందుకు ఆ మాటలన్నీ ఇప్పుడు అనుకున్న మాటలే పోయేది కాదు వచ్చేది, కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది కాబట్టి డెఫినెట్గా వెల్కమ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కాంగ్రెస్ బలోపేతం అవుతుంది అని అంటే మీరు చెప్తున్నట్టు గతంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి కాకుండా ఇతనికి టికెట్ ఇవ్వడం వల్ల నిజంగా బలోపేతం అవుతుందని అనుకుంటారు? టికెట్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఇస్తారని తెలియదు కదా. ఓకే, ఆయన పార్టీ ఆయన ఇంతకుముందు మాట్లాడుతూ మునుగోడు నుంచి మాత్రమే నేను పోటీ చేస్తాను, ఎల్బీనగర్ నుంచి నేను పోటీ చేయదలుచుకోలేదు అనేది ఒక స్పష్టంగా చెప్పారు. ఆయన ఎక్కడి నుంచి ఏ నుంచి పోటీ చేస్తాడనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. మునుగోడు నుంచి పోటీ చేయాలనే ఆకాంక్ష ఉండొచ్చు, కోరిక ఉండొచ్చు, పార్టీ కూడా ఇస్తే ఇస్తుండొచ్చు టికెట్, ఏదని గ్యారంటీ ఉంది. కానీ అక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఇప్పుడు ఎవరైతే పని చేసుకుంటారో వాళ్ళు ఒప్పించి చేసుకోవాల్సి ఉంటుంది, ఆయన్ని ఆయన సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు సరైన ఇప్పుడు సరైన నియోజకవర్గం కాదు. ఎందుకంటే మీరు మిమ్మల్ని మునుగోడు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు, గెలిపిస్తే మీరు రిజైన్ చేసి బై-ఎలక్షన్ తెచ్చారు, బై-ఎలక్షన్ తెస్తే బీజేపీకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ మీరు బీజేపీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళా ఆనే టికెట్ చేసుకొని పోటీ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఆల్రెడీ పని చేసుకుంటున్న చెలమల కృష్ణారెడ్డి కావచ్చు, గతంలో పాల్వాయిస్తామంది పోటీ చేసి వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళే టికెట్ల కోసం ప్రయత్నం, మళ్ళీ మీరు వచ్చి టికెట్ తీసుకోవడం వల్ల ఒక సెంటిమెంట్ రేజ్ అవుతుంది, అరే నేను ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి మనం ఓట్లు వేయాలన్నా, మళ్ళీ కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్కి ఓట్లు వేయాలన్నా, ఇట్లా ఒక చర్చ జరిగే అవకాశం. అది ఆయనకు నష్టం చేయకూడదు, అని వ్యక్తిగతంగా మునుగోళ్ళు ఆయనకు నష్టం చేకూరుస్తుంది. సో అది బీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన మునుగోడు కాకుండా వేరే నియోజకవర్గాన్ని ఎంచుకుంటే అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. అదే నియోజకవర్గంలో మళ్ళీ ప్రజలు పోటీ చేస్తే మీరు ప్రజలే మిమ్మల్ని పోటీ చేస్తే గెలిపించింది, మళ్ళీ ఆ పదవిని తిరస్కరించి బీజేపీలకు పోయి పోటీ చేస్తే మళ్ళీ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించరు, మళ్ళీ కాంగ్రెస్లకు వస్తా అంటున్నారు. వచ్చి మళ్ళీ ఆయన పోటీ చేస్తే మళ్ళీ ప్రజలు దాన్ని తిరస్కరిస్తారో నీ మిమ్మల్ని స్వాగతిస్తారో తెలియదు, కానీ ఎక్కువ శాతం తిరస్కరించే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆయన కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకోవడం అనేది నా బెటర్ అంటే సూచన, సూచన అది. ఆయన ఎక్కడి నుంచి పార్టీ వాళ్ళ పార్టీ ఎక్కడి నుంచి ఇస్తుంది, ఎవరికి ఇస్తుంది, ఏమి ఇస్తుంది అనేది మనకు తెలియదు, కానీ ఇట్లా ఉంటుంది. బట్ హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఇట్లుంటుందని రాజగోపాల్ రెడ్డికి నేను సూచన చేస్తున్నా. ఓకే, ఇకపోతే బీజేపీ నుండి చాలామంది సీనియర్లు వస్తున్నారు పార్టీలోకి అంటే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు విజయశాంతి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఖచ్చితంగా పార్టీలో చేరుతున్నారనే నేపథ్యం, విజయశాంతి అలాంటి వాళ్ళు ఒకనొక దశలో ఈటల రాజేందర్ కూడా మళ్ళీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారనేది ఒక చర్చ జరుగుతుంది. వాళ్ళందరూ వచ్చే ఆలోచన ఉందంటారా, వస్తే ఎట్లా ఉండబోతుందని అంటే నాకు తెలిసి అంటే కాంగ్రెస్కు సంబంధించి సీనియర్లు అందరూ వచ్చిన తర్వాత టికెట్ల కేటాయింపైనా కూడా మిగతా సిచ్యువేషన్స్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి, ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్న వారిపైన వేటు పడుతుంది అనేది మాత్రం రాజకీయ ఇప్పుడు ఆల్రెడీ నేనేమన్నా అంటే ఏ విశ్లేషణ చెప్పినా ఎవరు చెప్పినా ఒకటి ఉంది, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలిచే వారికి సీట్లు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ఓకే, చాలామందిని తీసుకున్నది, కొంతమందికి టికెట్లు కూడా అనౌన్స్ చేసింది, అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అనౌన్స్ చేసింది. ఇవాళ రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, లేదా రేపైన ఎంపీ కూడా నిలబెట్టవచ్చు, ఇది కూడా జరగవచ్చు. ఏది జరిగినా రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో కొంత నిలబడి పోటీ చేయాలని ఆసక్తి ఉంది కాబట్టి తీసుకున్నారు. ఓకే, ఒకవైపు మీరు అన్నట్టు విజయశాంతి గారు వస్తే విజయశాంతి గారు ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు, పార్టీకి ఏదైనా ప్రచారం చేయొచ్చు. సో ఇంకా కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఉంటే ఆయన ఎంపీగా పోటీ చేయాలని ఎమ్మెల్యే వచ్చే అభ్యర్థి కాదు, ఎంపీగా పోటీ చేయాలనుకుంటుంది కాబట్టి అది పెద్ద ఇబ్బంది కూడా లేదు కదా కాంగ్రెస్ పార్టీకి. ఇంకా ఎవరు వివేక్ గారు వస్తున్నారని, వివేక్ గారు కూడా వస్తున్నారని చెప్పి చర్చ జరుగుతున్నది. సో అది వివేక్ గారు కూడా అది సొంత కూటేనే, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళ చరిత్ర అంతా కాంగ్రెస్ పార్టీ చరిత్రనే. ఆయన ఆ పార్టీలో ఈ పార్టీలో ఉంటే కూడా ప్రజలు దాన్ని అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్న పరిస్థితి లేదు. సో వాళ్ళని కాంగ్రెస్గానే చూస్తున్నారు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, కాబట్టి వాళ్ళు సొంత గుడికి వచ్చే అవకాశం ఉందనేది చర్చ జరుగుతుంది, రావచ్చు కూడా. వస్తే వివేక్ గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్పేస్ ఉంటుంది, జనరల్గా ఆయనకి ఎంపీకి స్పేస్ ఉంది, లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఆయనకు స్పేస్ ఉంది. సో ఇట్లాంటి వారికి ఏ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, స్థానికంగా ఎవరైనా పని చేసుకుంటే వాళ్ళని సమన్వయం చేసుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇటువంటి లీడర్లకు ఏమి ఇబ్బంది ఉండదు. సో
డెఫినెట్గా బీజేపీలో నుంచి చాలామంది కూడా పార్టీ మారే అవకాశం కనపడుతుంది. కొంతమంది అనౌన్స్ అయిన టికెట్లు కొంతమందికి అనౌన్స్ అయింది, 50 మంది 55 మందిలో వాళ్ళు కూడా ఒకరిద్దరు బయటకు వచ్చే అవకాశం, అనౌన్స్ అయిన అభ్యర్థులు కూడా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేది అర్థమవుతున్నది. సో వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక మొత్తానికి ఎట్లా ఉండబోతుంది ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, నిజంగా ఇమడగలుగుతారా అంటే మీరు ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇమడగలుగుతాడు, ఇప్పుడు బీజేపీలో ఇమడలేడు ఆయన, జనరల్గా కాంగ్రెస్ పార్టీనే ఇమడగలుగుతాడు రాజగోపాల్. ఇంకో పార్టీలో ఆయనకున్న అంటే దుదుడుగుడు వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితేనే రిసీవ్ చేసుకోగలుగుతుంది, వేరే పార్టీ రిసీవ్ చేసుకోలేదు, వేరే పార్టీలో ఉండలేడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ భరిస్తుందండి, ఇట్లాంటి వాళ్ళని చాలామంది భరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాలతో ఎవరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, నడిచేది నడుస్తూనే ఉంటుంది, పార్టీ నడిచేది నడుస్తూనే ఉంటుంది. సో అలా కొంత డెమోక్రటిక్గా వ్యవస్థ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు టికెట్ రాకపోతే గాంధీ భవన్ ముందు కూర్చొని ధర్నా చేస్తారు. సో ఆ స్వేచ్ఛ ఉంది. ధర్నా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తే చేరిస్తారు, అది కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తే, ఇష్టం వచ్చినట్టు అది కేసీఆర్కు మేలు జరిగే విధంగా చేస్తే తీసి బయట దొబ్బుతారు. అది కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర, ఆ స్వేచ్ఛ ఉన్నది. సో రాజగోపాల్ రెడ్డి వాళ్ళంటి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కరెక్టు, ఏ పార్టీలో కూడా ఆయన ఇమడలేడు. బీఆర్ఎస్లో పోతే ఒక నెల రోజులు ఉండలేడు రాజగోపాల్ రెడ్డి, ఎందుకంటే వాళ్ళంతా మొత్తము వన్ మెన్ షో ఉంటుంది కాదు, ఆ వన్ మెన్ షోని ఆయన తట్టుకోలేరు. సో వీళ్ళు కూడా వీళ్ళదే ఒక షోనే, ఈ వన్ మెన్ షోలో మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఏదో తట్టుకుంటాడు. సో కాంగ్రెస్ పార్టీ ఎవరి షో వాళ్ళది నడుస్తూనే ఉంటుంది, గ్రౌండ్లో ఎవరి షో వాళ్ళది నడుస్తూనే ఉంటుంది, నడిపించుకుంటూనే ఉంటారు. ఎవరికి వాళ్ళే హీరోలు, ఎవరికి వాళ్ళే వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీనే ఇమడగలుగుతారు, ఇక వేరే పార్టీలో ఇమడలేడు. ఇక మీ అంచనా ప్రకారం ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఎట్లా ఉండబోతున్నాయి, నిజంగా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండబోతున్నాయి, ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారంటే ఏం చెప్తారు, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా లేకపోతే బీజేపీ? ఇప్పుడు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకుండా ఎట్లా ఇస్తారు ప్రజలు అనేది దాని మీద చూస్తే 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి అనేక అంశాలు ఎదురవుతాయి. ఓకే, పాలన ఎలా ఉందని చెప్పుకోవాలి. పాలన ప్రజలకు నచ్చితే మళ్ళీ ఓట్లు ఇస్తారు, లేదు పాలన నచ్చలేదనుకో దించాలనుకుంటారు. ఇదే రెండే అంశాలు ఉంటాయి. ఈ మేనిఫెస్టోలు ఇవి కాదు, ఇప్పటివరకు నువ్వు చేసిన మేనిఫెస్టో ఎంతవరకు అమలు చేసినావు, అది అమలు చేయకపోతే ప్రజలు విశ్వసిస్తారు, అమలు చేయకపోతే ప్రజలు విశ్వసించరు, అమలు చేసినామంటే ప్రజలు విశ్వసిస్తారు. ఈ ఎన్నికలు ఈ విధంగానే జరుగుతాయి తప్ప ఒకటి మాత్రం, మూడోసారి ప్రభుత్వం వచ్చిన చరిత్ర అయితే సౌత్ ఇండియాలో లేదు. ఇప్పుడు ఆ చరిత్రను మేము బద్దలు బద్దలు కొడితే చరిత్రే, అది చరిత్రే. కానీ వస్తున్న సర్వేలు కానీ వస్తున్న ఈ సర్వేలు అన్నీ నేషనల్ మీడియాకు సంబంధించిన సర్వేలు వస్తున్న ఆధారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తున్నాయి. అదే కాదు, నేనేమంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సప్ కావచ్చు, ఇవన్నీ ఆన్లైన్ పోల్ అన్నీ కూడా చూస్తే మనకేమర్థమవుతుంది, మొత్తం ఏమర్థమవుతుంది? సో కాబట్టి మొత్తం అక్కడ చూస్తే ఇక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ ఎక్కువ కనపడుతుంది సోషల్ మీడియాలో. మరి వీళ్ళందరినీ కన్సల్ట్ చేద్దామా వద్దా అంటే వాళ్ళంతా తెలంగాణ ప్రజలే కదా, కనీసం వాళ్ళు ఓట్లు ఆ సోషల్ మీడియా ఉన్న వాళ్ళు ఓట్లు వేయరంటే కనీసం ఒక 2% ఓట్లు వేయరా? ఓకే, కొన్ని వేలాది మంది లక్షలాది మంది ఆన్లైన్ పోల్ వస్తున్నప్పుడు కనీసం వాళ్ళ 2% మనం చేయలేమా? సో ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు కదా. సో ఏదైనా మూడోసారి అధికారం రావడం అనేది చాలా కష్టం, ఒకవేళ వస్తే అది చరిత్ర. మీరు మీ విశ్లేషణ చాలా అద్భుతంగా చేశారు. పూర్తిగా మీరు చెప్తున్నట్టుగా మీ అంచనా ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్కు ఎడ్జ్ ఉండబోతుందని చెప్తా ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి ఏదైతే బీజేపీకి సంబంధించి అంటే ప్రజల మూడును బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక మునుగోడు ఎన్నికలలో ఒకవేళ పోటీ చేయకూడదు కావచ్చు అనేది ఒక అంశం చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ లాంటి పార్టీలో, బీజేపీ లాంటి పార్టీలో పూర్తిగా రాజగోపాల్ రెడ్డి ఇమడలేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ గూటికే ఆయన రావడం చాలా కరెక్ట్ ప్లేస్ అనేది కూడా ఆయన చెప్తా ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది.